దాచేపల్లి వైసీపీ పార్టీ మండల కార్యాలయంలో జడ్పీటీసీ మూలగుండ్ల ప్రకాష్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మండల పార్టీ కన్వీనర్ షేక్ జాకీర్ హుస్సేన్, టౌన్ కన్వీనర్ మునగా పున్నారావులు మాట్లాడుతూ నియోజకవర్గంలో అక్రమ మైనింగ్ చేసిన ఎమ్మెల్యే ఎరపతినేనిపై కోర్టులో ఉచ్చు బిగుస్తోందనే భయంతో ఏం మాట్లాడుతున్నారో అర్థం కావటం లేదన్నారు. వైసీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కాసు మహేష్ రెడ్డి పోటీ చేస్తున్నాడని తెలిసి కూడా ఇక్కడ నాపై పోటీ చేసే దమ్ము ఎవరికీ లేదని, మా ముఖ్యమంత్రి చంద్రబాబు సర్వే చేయించాడని, దానిలో గెలుపు మనదే అని చెప్తూ బూత్ కమిటీలు పటిష్టంగా పనిచేయాలని, మీ బూత్లలో ఎంత మెజారిటీ వస్తుందో చెప్పాలని అనటం ఏంటన్నారు. దాచేపల్లి మండలంలో ఎరపతినేనికి 4000 మెజారిటీ వస్తే నేను రాజకీయంలో నుండి తప్పుకోవటమే కాక మా గ్రామం విడిచి వెళ్తానని జడ్పీటీసీ ప్రకాష్ రెడ్డి సవాల్ విసిరారు. టౌన్ కన్వీనర్ పున్నారావు మాట్లాడుతూ అంబటి రాంబాబును రాసలీలల రాంబాబు అని, ఎరపతినేని అన్నాడని, మరి రోజు గుంటూరులో ఎరపతినేని తన గన్మెన్లను వదిలి నల్లపాడు వద్ద చేస్తున్నది ఏమిటో ఆయన తెలియచేయాలన్నారు. ఈ సమావేశంలో మందపాటి రమేష్ రెడ్డి, మునగ శ్రీను, పార్లమెంట్ నియోజకవర్గ ఎస్సీసెల్ ప్రధాన కార్యదర్శి బుజ్జి, తిరుపతయ్య, బాలయ్య, శ్రీహరి, చందు తదితరులు పాల్గొన్నారు. ఓటమి భయం పట్టుకొని ప్రతి ఒక్క నాయకుడిని కూడా వ్యక్తిగతంగా దుర్భాషలాడుతూ తానేదో సచ్చిలుండని మీడియాలో చిలుకల పనులుగా మాట్లాడుతున్నాడు. ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సిబిఐ ఎంక్వైరీ చేపించి బొత్సా గారి మీద దాని మీద ఎంక్వైరీ జరిపించి నిజాయితీని నిరూపించినాడు. అదేవిధంగా మీ లోకేష్ గారికి కానీ మీ పెదబాబు చంద్రబాబు నాయుడుకి కానీ నీతి నిజాయితీ ఉంటే ఈ అక్రమ మైనింగ్ పైన సిఐడి ఎంక్వైరీ కాకుండా సిబిఐ ఎంక్వైరీ అయితే మీ బతికేదో బయటపడుతుంది మీ బండారం అంతా. అవినీతిని అక్రమంగా దోసుకుంటూ పోయావు, నువ్వు అభివృద్ధి ఎక్కడ చేయలేదని కూడా నేను దాచిపల్లి మండలంలో కూడా ఇక్కడ జడ్పీటీసీగా ఉండి కూడా నీకు నేను చెప్తున్నాను. ఎక్కడ ఏ ప్రాజెక్టు కట్టించావో ఏం చేసావో మీ నాయకులు కానీ మీరు కానీ ఎక్కడైనా సరే చర్చావేదకి మేము సిద్ధమని కూడా మీకు తెలియపరుస్తున్నాం. పంచాయతీలు అడ్డం పెట్టుకో, పంచాయతీ వచ్చే నిధులు తప్పితే నువ్వు ఎక్కడా కూడా రూపాయి తీసుకురాలేదని కూడా మేము ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా నువ్వు నేనే నేర్చుకో హైదరాబాద్ కళ్ళలో కూడా నువ్వు మహేష్ రెడ్డి గారి నుంచి నువ్వు కలవించాల్సిందని కూడా మేము మరీ మళ్ళీ మీకు చెప్తున్నాం కూడా. నువ్వేనని మేము చెప్తున్నావు, నేనే నువ్వు చెప్పుకుంటున్నావు అంటే మీ నాయకుడి దగ్గర భయంతో నువ్వు ఈ రకంగా చెప్పడం జరుగుతుంది. ఇప్పటికైనా నువ్వు ఖచ్చితంగా 8000 ఓట్లతో నువ్వు ఓడిపోబోతున్నావని కూడా నేను ఇంకో మాట కూడా చెప్తున్నాను. ఇంకో మాట చెప్పావు, దాచపల్లి మండలంలో 4000 మెజార్టీ వస్తున్నా అన్నావు. ఇక్కడ 4000 మెజార్టీ వచ్చిన రోజు రాజకీయంగా కాదు నేను ముత్యాలపాడు నుంచి కూడా వెళ్ళిపోతానని కూడా నీకు నేను సవాల్ ఇస్తున్నా. దాచపల్లి మండలంలో కనుక 4000 కనుక నేను మెజార్టీ వస్తే ఇదే విధంగా కాస్కో నువ్వు ఖచ్చితంగా 8000 మెజార్టీతో నువ్వు ఓడిపోతున్నావు అని కూడా మీ చంద్రబాబు నాయుడు నీకు చెప్పాడని కూడా మేము చెప్తున్నాం.